హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈ రోజు ఎనిమిది గంటల నుండి కర్ణాటకలో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది ఏ పార్టీ కర్ణాటకలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ జరుగుతున్న చర్చ కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ కౌంటింగ్ నేపథ్యంలో కర్ణాటకపై పట్టు సాధించేది కాంగ్రెస్ పార్టీనా లేక బీజేపీనా అనే విషయంపై రెండు ప్రధాన పార్టీల నాయకుల్లోనూ ఉత్కంఠకు కారణమవుతోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే సత్తా చాటుతుందో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సత్తా చాటే అవకాశం ఉందని కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఖచ్చితంగా ఉంటుందని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మినహాయించి బీజేపీ ఇంకా కాంగ్రెస్ పార్టీలు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై ఆశలు పెట్టుకున్నాయి ఒకవేళ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని పార్టీలో మరింత జోష్ పెరుగుతుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీకి మిగతా రాష్ట్రాల్లో విస్తరించడానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఉపయోగపడుతుందని బీజేపీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనే ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణపై ఉంటుందని భావిస్తున్నారు అందుకే కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు ఇక ప్రస్తుతం తెలంగాణలో దూకుడు పెంచుతున్న కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితం చావో రేవో అన్నట్లుగా తయారైంది కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయబేరి మోగిస్తే ఖచ్చితంగా దాని ప్రభావం తెలంగాణలో జరగనున్న ఎన్నికలపై ఉంటుందని కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతోంది కర్ణాటకలో గెలిస్తే ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ పెరుగుతుందని ఆ జోష్ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా కంటిన్యూ అవుతుందని కాంగ్రెస్ అంచనా పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని జోషన్ చెప్పడంతో ఇప్పుడు వెలువడే ఈ ఫలితాల కోసం కాంగ్రెస్ ఆశగా ఎదురుచూస్తుంది ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఏ విధంగానూ ఉండదని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు ఇదిలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఇంకా బీజేపీలలో కర్ణాటక ఫలితాలను బట్టి ఏ పార్టీకి ప్రజలు మద్దతు ఎక్కువగా ఉంటుంది అన్నది అంచనా వేసే పనుల్లో చాలామంది ఉన్నారు ఇక ఏ పార్టీ అంచనాలు ఎలా ఉన్నా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులకు కారణమవుతుంది అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ కర్ణాటక రిజల్ట్ ఆధారంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ లేదా త్రిముఖ పోటీ జరగనుందా అన్నది తెలియాల్సి ఉంది